కృపా సత్యవంతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ యొక్క దినాన్ని ప్రభా సమాధానం అనే అంశం మీద నీ ప్రియబిడ్డలతో మాట్లాడటానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఈ సమాధానం అనేటువంటి వాక్యం ద్వారా ఎవరైతే సమాధానంగా లేరో, ఎవరైతే శాంతికి కొదువుగా ఉన్నారో, ఎవరైతే ప్రభ శాంతితో ఉన్నారో, ఎవరైతే ప్రభ నిరుత్సాహంతో ఉన్నారో, ఎవరైతే వేదనలు ఉన్నారో, ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ద్వారా సమాధానపరిచి నాయన మీరే మహింపొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం అంశం ఏంటంటే సమాధానము. సమాధానం అనేటువంటిది ఈ అంచి దినాల్లో చాలా కొదువుగా ఉందండి. యేసు ప్రభు గారు వచ్చేరాకడ చాలా సమీపంగా ఉన్నది. ఎందుకంటే మరి అలనాడు నావహా కాలంలో మరి నావహా దినంలో ఏ రీతిగా తినుచు తాగుచు వివాహాలు చేసుకుంటూ మరి పాపంలో పడి ఉన్నారో, మరి యేసు ప్రభు గారు కూడా రెండో రాకడ వచ్చేటువంటి సమయం కనుక ఈ దినాలు కూడా ఆ రీతిగానే ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా మరి అన్యాయమైనటువంటి జీవితాలు అనేకులు జీవిస్తున్నారు. మరి దేవుడు చెప్పినట్లు రాజ్యంపై రాజ్యం, రాష్ట్రంపై రాష్ట్రం రగులుకుంటుందని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు నెరవేరిపోతున్నాయి. మనం మంచి దినాల్లో ఉన్నాము కనుక ఈ సమాధానం అనేటువంటిది మన జీవితానికి చాలా అవసరమైనదని పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం విషయమైతే మరి మీ కొరకు మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సమాధానకర్త అని పేరు ఆయనకి. యేసు ప్రభు గారికి పేరు ఏంటంటే సమాధానకర్త. అంటే మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 2:14 మనం చదివినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దూతలు దేవుని స్తుతిస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సర్వోన్నతిని యొక్క దేవునికి, సర్వోన్నతిని యొక్క స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైనటువంటి బిడ్డలకు భూమి మీద సమాధానం అంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే దేవుడు ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో నడుస్తున్నారో వారికే, మరి వారికే దేవుడు ఇష్టలైన బిడ్డలుగా ఆయన సమాధానం ఇస్తున్నాడట. దేవుని యొక్క వాక్యము భాగం మనకు సెలవు. ఆయనకి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానము. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు గారు మనతో అనేకమైన వాగ్దానాలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయనకి పేరేంటండి? సమాధానకర్త అని మరి రాయబడి ఉన్నటువంటి లేఖ భాగనాన్ని బట్టి ఆయన పేరు సమాధానకర్త అంట. సమాధానం ఇచ్చేవాడు, మన ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, మన ప్రార్థనకు శాంతినిచ్చేవాడు, మన ప్రార్థనకు సమస్తము సమకూర్చేవాడే సమాధానకర్త అట. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 54:10 చదివినట్లయితే కొండలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కొండలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానార్థమైన నిబంధన నా నుండి తొలగిపోదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన జీవితంలో మనకి ఇస్తున్నటువంటి దేవుడి మాట ఏంటంటే సమాధానమైనటువంటి నిబంధన మీ నుండి తొలగిపోదని మరి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడని రాయబడినట్టు మనం చూస్తున్నాం. ఈ దినాన మరి ప్రతి కుటుంబంలో సమాధానం కరువు ఉన్నదండి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, తండ్రి కుమారుడి మధ్య సమాధానం లేదు, స్నేహితుల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు. ఎందుకంటే యేసు ప్రభు గారు వచ్చేటువంటి రాకట చాలా సమీపంగా ఉందని మనం ఒకసారి గ్రహించాలి. సమాధానం కొదువుకున్నది. మరి దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డల పట్ల ఆయన ఏంటంటే సమాధానాన్ని దయచేస్తున్నాడంట. దేవునికి ఇష్టలైనటువంటి వారికి సమాధానం వస్తుందంట. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వారే సమాధానం
దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. యోహాను సువార్త మరి 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గారు అన్నటువంటి మాట శిష్యులతో అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. సమాధానం అనేటువంటిది లేదండి, ఎవరికి వారు ఒకరినొకరు ప్రేమించటం అనేటువంటిది లేదు, ఎవరికి వారే మరి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నట్లు మనకి అర్థమవుతుందండి యేసు ప్రభు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి. మరి రెండవ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడటానికి సమాధానపరచాలంటండి. ప్రతి విషయంలోనూ మన సమాధానాన్ని కోరుకోవాలంట, ప్రతి విషయంలోనూ మన సమాధానాన్ని వెతకాలట. ఎవరైతే సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడుదరని యేసు ప్రభు గారు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారండి. మరి రోమాపత్రిక 3:17-18 చూసినట్లయితే, శాంతి మార్గము వారు ఎరుగరు, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, శాంతి మార్గము వారు ఎరుగురట, వారు ఎరగరట. శాంతి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఒక వరాన్ని ఇచ్చాడండి. ఏంటంటే, నా శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళ్ళిచ్చున్నాను. ఈ లోకంలో శాంతి అనేటువంటిది చాలా కరువుగా ఉన్నదండి, ఈ లోకంలో సమాధానం అనేటువంటిది చాలా కరువుగా ఉన్నదండి. ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సమాధానం ఉందో, ఎక్కడైతే వినయం ఉందో, ఎక్కడైతే విధేయత ఉందో, ఎక్కడైతే నెమ్మది ఉందో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఏ గృహంలో సమాధానం ఉందో, ఏ గృహంలో శాంతి ఉందో, ఏ గృహంలో వినయం ఉందో, ఏ గృహంలో సహోదర ప్రేమ ఉందో, అక్కడ యేసు ప్రభు గారు నివాసం చేయడానికి ఇష్టపడతాడట. సమాధానం లేకుండా, శాంతి లేకుండా యేసు ప్రభు గారు ఉండటానికి ఇష్టపడ్డండి. అందుకని యేసు ప్రభు గారు మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే ప్రార్థన నేర్పించాడట. ఏ రీతిగా నేర్పించాడు ప్రార్థన? మత్తయి సువార్త 6:14-15 లాస్ట్ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో ఒక మాట అన్నాడు ఆయన, చదవండి. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించి, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల, మనుషుల యొక్క పాపములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కిందకేమని చదవండి ఇంకోటి. మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతో కాలముగా మనం దెబ్బలాడుకుంటామండి, ఎంతో కాలముగా మనం విరోధంగా మాట్లాడుకోం, అన్నదమ్ములం, అక్క చెల్లెలం, లేదా కుటుంబ సభ్యులము. ప్రభు యేసుక్రీస్తుని మనం నమ్ముకుని ఉన్నామంటే ఒక ప్రత్యేకత ఉన్నదండి. యేసుని పోలి మనం నడవాలంట, యేసుక్రీస్తు ప్రభుని మనం ధరించుకోవాలంట, వాక్యం సారమైన జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనం మరి మన పొరుగు వారి లేక మన సహోదరుల యొక్క మరి పాపాలు మనం క్షమిస్తున్నామో అప్పుడు మనం పాపాలు క్షమించబడుతున్నాయంట. ఎప్పుడైతే మన ఇరుగు పొరులు మన సహోదరుల పాపాలు మనం క్షమించట్లేదో మన పాపాలకు కూడా క్షమాపణ లేదని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గారు మనకు సెలవిస్తున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞానం చేయాలి, ఒకసారి ఆలోచించాలి. ఈ మాటని దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందామండి. ఇక్కడ యిర్మీయా గ్రంథము 6:16 ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడు, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకుని. దేవుడు అంటున్నాడు, మీరు ఆలోచించండి, మార్గంలో నిలిస్తే సమాధానకరమైన మార్గం ఏమిటో, మేలుకరమైనటువంటి మార్గము ఏంటో ఆలోచించి మరి అందులో ప్రవేశించడని చెప్తున్నాడు. మరి కొంతమంది అంటారు, కిందకి చదవండి ఒకసారి. ఎప్పుడైతే మీరు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారో అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలా మందికి శాంతి అనేది లేదండి, సమాధానం అనేది లేదు, నెమ్మది అనేది లేదు, విధేయత అనేది లేదు, వినయం అనేటువంటిదే లేదు. యేసు ప్రభు గారు మనలో నివాసం చేయాలంటే యేసు ప్రభు యొక్క మాటలు మన హృదయంలో నివాసం చేయాలి. యేసు ప్రభు గారి యొక్క మార్గంలో మనం నడిచినప్పుడే
యేసు ప్రభు గారి యొక్క శాంతి సమాధానం మనం పొందుకుంటామండి. ఒక సహోదరులు నాకు సాక్ష్యం చెప్పారు, చాలా పెద్దావిడ ఎలిజబెత్ రాణి, లండన్లో ఉన్నటువంటి ఎలిజబెత్ రాణి కోడలు డయాన్ అనేటువంటి ఆవిడ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కంచినటువంటి మహారాణి. ఆ రాణి గారి దగ్గరికి ఒక దాసుడు వెళ్ళాడు, పెద్ద దాసుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆమె కన్నీళ్లు కార్చి, మా గృహంలో సమాధానమే లేదండి, మా గృహంలో శాంతి లేదండి, మా కొరకు ప్రార్థన చేయండి అని ఆమె చెప్పిందంట. అంటే ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా, శాంతి లేకపోతే గనక, సమాధానం లేకపోతే గనక మన జీవితం కొంత కష్టతరంగా ఉంటుంది. మన జీవితం జీవించడానికి మనకు కావాల్సింది ఏంటంటే శాంతిదాత అనే పేరు యేసుక్రీస్తు ప్రభుకే ఉన్నది గనక, ఆయన మార్గంలో ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహించామో శాంతి సమాధానం ఆయన ఆటోమేటిక్గా మనకిస్తాడని ఈ దినాన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. యెషయా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 26:3 చూసినట్లయితే, ఎవరి మనసు నీ మీద ఆనుకునున్నో వారిని నేను పూర్ణ శాంతి గలవారిగా తీర్చిదిద్దాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మనసు అయితే యేసు క్రీస్తు ప్రభు మీద ఆనుకుని ఉంటుందో, దేవునికి స్తోత్రం కలిగాక, వానికే పూర్ణమైనటువంటి శాంతి సమాధానం ఇస్తానన్నాడు దేవుడు. ఎవరి మనసు నీ మీద ఆనుకుని ఉన్నో ప్రభా, వానికి నీవు పూర్ణ శాంతి కలవారుగా తీర్చిదిద్దారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. కొలసీలకు రాసిన పత్రిక 3:15 మనం చూసినట్లయితే, ఒకసారి చదవమా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో వెళ్ళనీయాలట. సమాధానానికి మనం హృదయంలో చోటు ఇవ్వాలంటండి, శాంతికి మనం హృదయంలో చోటు ఇవ్వాలట. క్రీస్తు సమాధానమును మన హృదయంలో వెళ్ళనీయుడి అని మరి దేవుని యొక్క దాసుడు చెప్తున్నట్లు మనం ఆలకిస్తున్నామండి. క్రీస్తు యొక్క ప్రేమ మన హృదయంలో నిలవాలంటే సమాధానమైనటువంటి మార్గంలో మన నడవాలండి. శాంతికరమైనటువంటి జలముల యొద్ద మనల్ని పరుండబెట్టేటువంటి దేవుడు అంట. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనలను పరుండబెట్టేటువంటి దేవుడిగా మనం చూస్తున్నామండి. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 57:15 ఒకసారి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మన దేవుడు ఎవరండి? మహాగణుడు అంట. నిత్య నివాసి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఎనము గలవారి ప్రాణమును జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకును వినయము గలవారి యద్దను దీనకు మనసు గల వారి యద్దను నేను నివాసము చేయించున్నాను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. వినయము గల వారి యద్ద, దీన మనసు గల వారి యద్ద మరి ఆయన నివాసం చేయించున్నాడంట. ఎవరి దగ్గర యేసు ప్రభు గారు నివాసం చేస్తున్నాడండి? వినయము గలవారి వద్ద, దీన మనసు గలవారి వద్ద. శాంతి ఎక్కడైతే ఉందో అక్కడ, సమాధానం ఎక్కడైతే ఉందో అక్కడ, ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ, మరి క్షమాపణ ఎక్కడైతే ఉందో అక్కడ పరిశుద్ధాత్మ ప్రేమ గల యేసు ప్రభు అక్కడ నివాసం చేస్తున్నాడంట. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ యేసు ప్రభు గారు నివాసం చేస్తున్నాడంట. నీ గ్రామంలో గనక నీ సహోదరుల మధ్య, లేక తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య కుటుంబంగా ప్రేమతో మీరు జీవిస్తే గనక పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఆ గ్రామంలో నివాసం చేయించున్నాడంట. దేవనామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుకుందాం. శాంతి మీకు నేను అనుగ్రహించి వెళ్ళిచున్నాను, నా శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళ్ళిచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి ఎరవనీకుడి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎవరికైతే శాంతి లేదో, ఎవరికైతే సమాధానం లేదో, ఎవరికైతే నెమ్మది లేదో, ఎవరికైతే సహనము లేదో, ఎవరికైతే వినయము లేదో, ఎవరికైతే నెమ్మది గల మార్గంలో లేరో,
వారి హృదయాలు కలవరపడతాయంటండి. అందుకే యేసుప్రభు గారు చెప్తున్నటువంటి మాట, నా శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళ్ళిచున్నాను, ఈ లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడయ్యొద్దు. దేవుని ఎరవనీకుడి దేవుని నామానికి స్తోత్రము కలిగిన గాక. ఎప్పుడు కూడా శాంతిని ఎప్పుడైతే మనం కోల్పోతామో, సమాధానాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో, అప్పుడు మనం మరి అశాంతిలో పడిపోతామండి, అవిశ్వాసంలో పడిపోతామండి, అనేకమైనటువంటి మరి చీకటి బంధకాల్లో మనం పడిపోతుంటాం. ఈ శాంతిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తాడు. మీ హృదయములను మీరు కలవరపడనీయొద్దు అంటున్నాడు. మరొకసారి మన 14వ అధ్యాయం మహాశువార్త మరి 1లో చదివినట్లయితే అక్కడేమని రాయబడి ఉందంటే, మీ హృదయములను మీరు కలవరపడనీయొద్దు. చదవమ్మా. మీ హృదయమును మీరు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రతి విషయానికి మనం కలవరం చెందుతామండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా కుటుంబంలో ఏదన్నా గాలి తుఫానులు చెలరేగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితిని బట్టి, లేకపోతే అనారోగ్యాన్ని బట్టి, లేదా సమస్యలను బట్టి, లేకపోతే కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, లేకపోతే అప్పులను బట్టి, లేకపోతే అనేకమైన పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కలవరం చెందుతూ ఉంటామండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయంలో మీరు కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో, నాయందును మీరు విశ్వాసం ఉంచుడి. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు కనుక భూమి మీద అధికారం ఇచ్చినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు మీద కూడా మీరు విశ్వాసం ఉంచుడి అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మరొకసారి మనకు మత్తయిస్తవత 6వ అధ్యాయం 33లో చూస్తామంటే, చాలామంది ఏం రేపు ఏం జరుగుతుందో, మరి రేపు ఏం తింటామో, ఏం ధరించుకుంటామో, మన జీవితం ఏ రీతిగా ఉంటుందని మన శాంతిని పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడండి, ఒకసారి 33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిసారిగా ఎత్తుకుడి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యంలో ఏమున్నాయండి, శాంతి ఉందండి. ఆయన రాజ్యంలో ఐశ్వర్యం ఉంది, ఆయన రాజ్యంలో సమాధానం ఉంది, ఆయన రాజ్యంలో సమస్తమైనటువంటి మరి ఐశ్వర్యం ఉంది. ఏది కావాలో అది ఆయనకి తెస్తంట. మీరు మొట్టమొదటిసారిగా మీకేమి కావాలో నాకు తెలుసు, నా రాజ్యమును నా నీతిని మొట్టమొదటిసారిగా మీరు వెతుకుడి అని చెప్తా, అప్పుడు మీకు ఏది కావాలో అది నాకు తెస్తా అంటున్నాడు ప్రభు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మన హృదయాలు కలవరం పడనివ్వకూడదండి. ఎప్పుడైతే మన హృదయం కలవరం పడతామో, ఎప్పుడైతే మనం భయపడతామో, ఏది పాప యోగభక్తి అంటాడు, నేను దేని నిమిత్తమైతే భయపడుతున్నానో అదే నాకు సంభవించుచున్నది. ఏ విషయంలో మనం భయపడతామో అదే మనకు సంభవిస్తుందట. ఏ విషయంలో మనం మరి కలవరం చెందుతామో అదే మన మీదకి వస్తుందని యోబు భక్తుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నామండి. సామెత్ర గ్రంథము మరి 1:33లో చూస్తున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి చదువుకుందామండి. నా ఉపదేశమును అంగీకరించేవాడు దేవుని నామానికి స్తోత్రము కలిగిన గాక. దేవుని మాటలను, దేవుని యొక్క ఉపదేశములను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క మార్గాలను ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడంటండి, సురక్షితంగా నివసించినట. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎప్పుడైతే హృదయంలో మరి సమయం హృదయంలో స్థలం ఇచ్చావో, లేదా హృదయాన్ని తెలిసావో, నువ్వు అప్పుడేమవుతావంట, దేవునికి సురక్షితంగా నివసించినని దేవుని యొక్క వాక్యం సెలవు. కిందకని చదవండి. వాడి కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండునంట. ఈ శాంతి మార్గాన్ని, ఈ సమాధానమైనటువంటి మార్గాన్ని, యేసుప్రభు మార్గాన్ని ఎప్పుడైతే మనం నడుస్తున్నామో, ఎన్ని కీళ్ళు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా సరే, అతడు సురక్షితంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కొండ మీద కట్టబడినటువంటి జీవితంగా ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరిస్తే కనుక, కొండ మీద కనుక మనం ఇల్లు పునాది వేసి కట్టినట్లయితే, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పటికి కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, మరి క్రీస్తు అనే బండ మీద మన గృహం కట్టబడి ఉంది కనుక, మరి దాన్ని బట్టి మనం కదిలించబడమంట. ఒక వాక్యాన్ని మనం చూసుకుందామండి. కీర్తనలు 136:23 ఒకసారి చూసుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు
ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడంటే దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి? దీన దశలో ఉన్నప్పుడు. చాలామంది అనుకుంటారు, నేను ఎంతో శాంతి సమాధానం వెతుకుతున్నాను, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కాలంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాను, ఎంతో కాలంగా విశ్వాస జీవితాన్ని నేను అంగీకరిస్తున్నాను నాయన, కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదే, నా ప్రార్థనకు ఎంతకాలం ప్రార్థించినా జవాబు రావట్లేదే అని నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు శాంతి సమాధానాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఒకవేళ సమాధానకర్తని యేసుక్రీస్తు యొక్క వాక్యంలో నువ్వు నిలవకుండా ప్రార్థిస్తున్నావేమో, లేకపోతే ప్రార్థన చేయాలి కదా అనేటువంటి మరి అనుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో దేవుడు, లేకపోతే ఎవరినన్నా కూడా నువ్వు క్షమించలేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, దీన దశలోని ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చాడు. మనం సమాధాన పడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే శిష్యులకు మనకు యేసుప్రభు గారు మత్తయి సువార్తలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన నేర్పించినప్పుడు ఆ లాస్ట్గా మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి మత్తయి సువార్త మరి 6:15 ఒకసారి చదువుకుందాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడలా? మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అనుకుంటున్నాం మన క్రైస్తవులు అని, లేకపోతే నేను విశ్వాసిని, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, లేకపోతే నా ప్రభు గొప్పవాడు అని మనం ఒకవేళ గర్వపడుతున్నామేమో. మన మనుషుల యొక్క అపరాధములను క్షమించుకునేడలా మన అపరాధాలు క్షమించబడవట. మన అపరాధాలు క్షమించకపోతే కనుక మనకు సమాధానం ఉండదండి, మన అపరాధాలు క్షమించకపోతే కనుక మనకు శాంతి ఉండదండి. మన అపరాధాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఇచ్చిపెట్టకపోతే కనుక మరి దేవుని యొక్క సహవాసానికి మనం దూరం అవుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దీన దశలో నువ్వు పడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట, నీ ప్రార్థనకు జవాబు వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నువ్వు సమాధానాన్ని కోరుకుని పరిశుద్ధాత్మ సన్నిధిలో నా తప్పులు క్షమించి ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సమాధానకర్తనే యేసు ప్రభు ఈ దినాన నీతో వాక్యం ద్వారా మాట్లాడాడని గ్రహిస్తే గనక మరి సమాధాన పడవలసినటువంటిది నీలో ఏదన్నా లోటుపాట్లుంటే గనక, నీ ఇరుగు పొరుగు వారితో కానీ, లేక నీ సహోదరుతో కానీ, లేక నీ భార్యతో కానీ, నీ భర్తతో కానీ, నీ బిడ్డలతో కానీ, నీ సహోదరులతో కానీ నువ్వు సమాధానం పడకుండా ఇంకా కాలం వ్యర్థం చేస్తే గనక, ఈ సమాధానం అనేటువంటి సమాధానకర్త నీకు కావాలనుకుంటే గనక, ఈ సమాధానం అనేటువంటి వర్తమానం నువ్వు విన్నావు కనుక నీ హృదయాన్ని తెస్తే ప్రభా నేను సమాధాన పడుతున్నాను నాయన, ప్రభా నేను శాంతి లేక సమాధానం లేక ప్రభా ఎంతో కాలంగా నీకు దూరం అయ్యున్నాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా, నేను ఎవరి అపరాధములను నేను ఇంకా క్షమించలేకుండా నా యొద్దనే ఉంచుకుంటే ప్రభా ఈ దినం ప్రభా వారిని నేను క్షమిస్తున్నాను ప్రభా, వారిని నేను ప్రేమిస్తున్నాను ప్రభా, ప్రభా నా అపరాధములను క్షమించు నాయనా, నా ప్రార్థనకు జవాబు దయచేయి నాయనా, నా గృహంలో సమాధానం లేదు తండ్రి, నా గృహంలో శాంతి లేదు నాయన, నా గృహంలో తండ్రి పరిశుద్ధాత్మ లేదు నాయన, నా గృహంలో యేసు ప్రభు దూరమయ్యాడని నీ హృదయంలో నువ్వు కలవరం చెందుతుంటే కనుక నీ హృదయాన్ని దేవుని సన్నిధానంలో సమర్పించి ప్రభా నాలో ఉండేటువంటి ప్రభా శాంతిని తొలగించయ్యా, నాలో ఉండేటువంటి నాయనా మోసాన్ని తొలగించు నాయనా, నాలో ఉండేటువంటి నాయనా సీక్రెట్ని పారదోళ్ళు నాయనా, నాలో ఉండేటువంటి నాయనా పాపాలు క్షమించు నాయనా, నేను సమాధాన పడుతున్నానయ్యా. యేసయ్యా సమాధానకర్తనే యేసు ప్రభు మీరు నా హృదయంలోకి రండియ్యా. యేసయ్య ఇదిగో సర్వోన్నతుని యొక్క స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన బిడ్డలకు తండ్రి భూమి మీద సమాధానమని సెలవిచ్చావయ్యా, నీ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను నాయన. శాంతి సమాధానం లేనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానకర్తనే యేసు ప్రభు నీ వాక్యం ద్వారా వారి బలపడటానికయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా నింపినయన ఇప్పుడే సమాధానాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సమాధానకర్తనే యేసు మీరు వారి హృదయాలు తెలుస్తున్నాయినా, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా, కోల్పోయిన సమాధానం మరలా తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాను, కోల్పోయినటువంటి శాంతి
శాంతిని మరలా మరలా తిరిగి పొందుకోవటానికి సహాయం దయచేయండి. నీ వాక్యము తండ్రి వారి హృదయాల్లో సమృద్ధైన కార్యం చేయాలని ప్రార్థిస్తున్నాను. సమాధానం ద్వారా సమస్తము సాధ్యమే ప్రభా. అయ్యా సాధ్యమంది నీకు లేనే లేదు ప్రభా. యెషయ మా కొరకు నొస్తులలో వేలాని నీ రక్తాన్ని సిందించావు ఆయన. ఆయన అనేక మంది నిన్ను కొట్టి నీ మీద నేను అబద్ధ సాక్ష్యాలు పలికి నీ మీద ఉమ్మి వేస్తున్నప్పుడు నేను అనేకులు ప్రభా నిన్ను దూషిస్తున్నప్పుడు వీరేమి చేయించినారో వీరికి తెలియదు ప్రభా. వీరిని క్షమించమనేటువంటి మాట చెప్పిన ప్రతి ఒక్కరిని క్షమించావు నాయన. యెషయాని కృపలస్తం ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడే తండ్రి క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానం దయచేయండి. గొప్ప అద్భుతమైన శాంతి ప్రతి బిడకి దయచేయమని యేసునామను ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.